యేసు మహోన్నత నామమునకు స్తోత్రములు. ప్రార్థనా టీవీని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని మహాకృపను బట్టి, ఆయన అనుగ్రహించినటువంటి సంకల్పను బట్టి, ఆయన ఏర్పాటు చేసినటువంటి తన ప్రణాళికను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన రాజ్య సువార్తను అనేక ప్రాంతములకు అందించి సర్వ మానవాళిని పరలోక పట్టణం తీసుకెళ్ళడానికి ఆయన ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమంలో దేవుని పని జరిగిస్తున్న ప్రతి దాసునకు, దాసురాలకి, విశ్వాసులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తూ, జీసస్ బైబిల్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానము ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. జీవన్వేషణ అనేటువంటిది ప్రతి మనిషి జీవితాన్ని అన్వేషిస్తున్నారు, కానీ జీవాన్ని ఎవరు అన్వేషించట్లేదు. జీవితం అంతా మహా జీవిస్తే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, తర్వాత ఆయాసము దుఃఖమే. కానీ మన జీవం యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించవలసి ఉంది. యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించవలసి ఉన్నటువంటి ఈ జీవితాన్ని, ఈ జీవాన్ని మనం ఎన్నో రకాలుగా కోల్పోతూ ఉన్నాం. అది కోల్పోకుండా దేవుని సన్నిధికి ఈ జీవాన్ని తీసుకెళ్ళటానికి, మనం జీవించి ఉండగానే ఏ విధంగా మనము ఆ జీవాన్ని ప్రభు వైపు నడిపించాలనే విషయాలని మనకు తెలియజేయడానికి చాలామంది దైవజనులు జీసస్ బైబిల్ అకాడమీ ద్వారా వారి వారి యొక్క స్థలాలలో బైబిల్ సెంటర్స్, స్టడీ సెంటర్స్, వాక్య ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి దైవజనులు అనేక మంది మీకు ఆ జీవాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, జీవితంలో ఎలా మనం జీవిస్తూ ప్రభు సన్నిధానికి ఎలా చేరుకోవాలి, మన జీవం ప్రభువులు ఎలా ఐక్యపరచాలి, ఆ మహాపట్టణం పరలోక పట్టణంలో ఆ దేవుని సన్నిధానంలో మనం అందరం ఎలా జీవించాలనే విషయాన్ని తెలియచేయటానికి ప్రతిరోజు ఈ ప్రార్థనా టీవీ ద్వారా అనేక మంది దైవజనులు మీకు వాక్యోపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వినుటకు, అంగీకరించుటకు, ధ్యానించుటకు మీరు సిద్ధంగా ఉంటే మంచి మంచి దేవుని యొక్క వాక్య భాగాలు, అద్భుతమైనటువంటి వర్తమానములు, మన జీవితాల్లో మార్చుకునేటువంటి వర్తమానములు, మన కుటుంబ వ్యవస్థను మార్చుకునేటువంటి వర్తమానములు, మన భవిష్యత్తుని ప్రణాళికగా తీర్చిదిద్దుకునేటువంటి వర్తమానములు అందించడానికి దైవదాసులు సిద్ధంగా ఉన్నారు. ఆదిలో వాక్కుయుండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను, ఆ వాక్కులో మనము సంగమం, ఆ వెలుగులో మనము సంగమం, ఆ క్రీస్తులో మనము సంగమం. శరణం శరణం శరణం. ఆదిలో వాక్కైన శ్రీక్రీస్త, ఆదిలో వాక్కైన శ్రీక్రీస్త, జీవమైమాలో వసించు దేవా, ఆదిలో వాక్కైన శ్రీక్రీస్త. చీకటి నిండిన బ్రతుకులలో, చీకటి నిండిన బ్రతుకులలో వెలుగై వచ్చిన శ్రీయేసా, వెలుగై వచ్చిన
శ్రీయేసా ఆదిలో వాకైన శ్రీక్రీస్త. నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన, నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన దేవానీకే సుమాంజలి, దేవానీకే ప్రణయాంజలి, సుమాంజలి నీకే ప్రణయాంజలి, వినయాంజలి నీకే ప్రేమాంజలి, సుమాంజలి నీకే ప్రణయాంజలి, వినయాంజలి నీకే ప్రేమాంజలి. ఆదిలో వాకైన శ్రీక్రీస్త. సర్వలోకానికి సంబంధించిన నిజమైన చరిత్రను క్రైస్తవ విశ్వాసం వేదాంతం వెల్లడి చేస్తున్నాయి. మనం ఎక్కడి నుండి వచ్చాం, మనం ఎవరం, మన ఈ లోకంలో ఏం తప్పిదం జరిగింది, దానికి పరిష్కారం ఏమిటి, మన పయనం ఎక్కడికి అనే మన జీవితం గురించిన మౌలికమైన ప్రశ్నలకు అద్భుతమైన విశ్లేషణాత్మకమైన వివరణను పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలు మనకు అందిస్తున్నాయి. బైబిల్లోని 66 గ్రంథాల్లో ఈ అధికారపూర్వకమైనటువంటి సత్యమైనటువంటి కథలను మనకి సృష్టమవుతుంది. ఆదియందు సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. మానవులు తన సన్నిధిలో ఆనందంగా తన కృపాభరితమైన అధికారానికి లోబడి వినమ్రతతో విధేయతతో జీవించాలని వారిని దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు. సృష్టి అనేది పూర్తిగా దేవుని కార్యం. అది అనుకోకుండానో లేదా పొరపాటుగానో చేసింది కాదు, అది సాక్షాత్తు దేవుని స్వయం వ్యక్తీకరణ. అయితే తొలి స్త్రీ పురుషులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దాని ఫలితంగా శారీరక మరణానికి, దేవుని ఉగ్రతకు లోనయ్యారు. ఈ పతనం మానవాళి అంత దేవుని పట్ల నిర్దోషమైన విధేయతను వీడి అపరాధ భావనతో కూడిన విధేయతలో అడుగు పెట్టడానికి కారణమైంది. దేవుడు తన కృపలో ఒక విమోచన ప్రణాళికను సిద్ధం చేశాడు. అది పతనమైన ఈ లోకానికి తన మహిమను వెల్లడి చేసేందుకు ఇజ్రాయేలు రాజ్యాన్ని ఎన్నుకోవడంతో ప్రారంభమైంది. తన ప్రజలైన ఇజ్రాయేలు పక్షంగా దేవుడు ఏ విధంగా శక్తివంతమైన క్రియలు చేసి వారిని దాసత్వం నుండి విడిపించి వారికి తన పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో బైబిల్ వర్ణిస్తుంది. కానీ మనందరిలాగానే దేవుని ప్రజలు దేవుని మహిమను ప్రతిఫలించడంలో విఫలం చెందారు. చివరికి కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకాన్ని నూతనపరిచి తన ప్రజలను పునరుద్ధరించడానికి యేసుక్రీస్తులో దేవుడే దిగివచ్చాడు. ఇజ్రాయేలుకు ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని యేసు సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన నిర్దోషి అయినప్పటికీ తన శిలువ మరణం ద్వారా మానవ తిరుగుబాటు ఫలితాలను అనుభవించాడు. అయితే 3 రోజుల తరువాత దేవుడు ఆయన్ని మరణం నుండి తిరిగి లేపాడు. ఇప్పుడు క్రీస్తు చేసిన కార్యాన్ని
ఈ లోకానికి ప్రచురించాల్సిన బాధ్యతను దేవుడు యేసుక్రీస్తు సంఘానికి అప్పగించాడు. దేవుని ఆత్మశక్తితో నింపబడిన సంఘం సర్వలోక మానవులు తమ పాపాల విషయమై పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోసం కేవలం క్రీస్తులోని విశ్వాసం ఉంచాలని పిలుపునిస్తుంది. పశ్చాత్తాపం, విశ్వాసాలు దేవునితో మానవుని సంబంధాన్ని పునరుద్ధరించి నిరంతర రూపాంతరం చెందేటువంటి జీవితంగా పరిణింపజేస్తాయి. యేసుక్రీస్తు ఈ భూమిపైకి తిరిగి వస్తాడని బైబిల్ వాగ్దానం చేస్తున్నది. ఎవరైతే క్రీస్తులో విశ్వాసం ద్వారా పశ్చాత్తాపం చెందుతారో వారు దేవుని ఉగ్రతను తప్పించుకొని ఆయన సన్నిధిలో ఆనందంగా నిత్యము జీవిస్తారు. మనకందరికీ దేవుని సందేశం ఇదే. సమయం మించిపోకముందే మారు మనసు పొంది నమ్మండి. యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడాయనను మరణం నుండి తిరిగి లేపాడని నీ హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. లేఖనాలను సరైన విధంగా వివరించి చెప్పడం సంఘ నాయకులకు, బైబిల్ కళాశాల విద్యార్థులకు ఏదో సరదా వ్యాపకం కాదు. విశ్వాసీన ప్రతి క్రైస్తవుని జీవితంలో అది అత్యంత ప్రాముఖ్యమైన భాగం. భావ వ్యక్తీకరణ అనే ప్రక్రియతో సంబంధాలు స్థాపించబడతాయి లేక విచ్ఛిన్నమవుతాయి. తన విమోచన ప్రణాళికను, మన విషయంలో ఆయన సంకల్పాన్ని, పునరుత్థానం గురించిన తన వాగ్దానాలని మనకు అందించడానికి దైవావేశపూరిత లేఖనమైన పరిశుద్ధ గ్రంథమును ఎన్నుకున్నాం. ఆయన మాటలను మనం వినకపోతే మనం దేవుని నుండి మరి దేనిని వినలేం. ఈ ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని ఒక వినూత్నమైన రూపంలో అందించాలని జీసస్ బైబిల్ అకాడమీ జీవన్వేషణ సంకల్పించింది. ముఖ్యంగా కొద్దిపాటి బైబిల్ తర్ఫీదు మాత్రమే కలిగిన లేక అసలు ఆ అవకాశమే లేని పాస్టర్లను లేక సువార్థికులను చేరుకోవాలన్నది జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథములోని సత్యాలను వెలుగులోనికి తెచ్చి వినేవారికి ఒక సంపూర్ణమైన అవగాహన కలిగించాలన్నదే జీసస్ బైబిల్ అకాడమీ జీవన్వేషణ వాక్య ధ్యాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, పరిశుద్ధ లేఖనంలో రాయబడినట్లుగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18-19-20 వచనాల్లో రాయబడినట్లు సమస్త జనులను, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అనే వాక్య భాగాన్ని బట్టి జీవన్వేషణ ప్రతి ఒక్కరిని ఆయన శిష్యులుగా మార్చాలనే సంకల్పంతో ఈ టీవీ పరిచర్యను ప్రారంభించింది. మనం పరిశుద్ధ గ్రంథమును ధ్యానించేటప్పుడు దాన్ని క్షుణ్ణంగా చదివి ఏదో ఒక గ్రంథంపై ఆధిపత్యం సంపాదించడానికి అన్నట్టుగా కాక మన యజమాని మనతో మాట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న కృపామయుడైన మన దేవుని మాటలు వినడం కోసం చేరిన వారిలా ఆరాధనాభావంతో ఆయన్ని సమీపించాలి. ఈ కారణం చేత జీవన వైష్ణ అందిస్తున్నటువంటి అధ్యయనాలలో అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రత్యేకంగా రూపొందించినటువంటి పాఠ్య భాగాలను ఈటీవీ పరిచర్య ద్వారా మీకు అందిస్తుంది. మీరు దేవుని వాక్యాన్ని ఒక లోతైన స్థాయిలో నేర్చుకుని రూపాంతర అనుభవాన్ని అనుభవించడం ద్వారా దేవుని గురించి నిజమైన జ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి వాక్య ధ్యానాలు అందించడమే జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం యొక్క ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథములో జీవన్వేషణ వాక్య ధ్యాన కేంద్రముల ద్వారా మేము పొందుపరిచినటువంటి అధ్యయన సహాయకాలు నేటికి ఏనాటికి మనతో మాట్లాడే దైవావేశపూరితమైన వాక్యపు లోతుల్లోనికి మిమ్మల్ని నడిపించాలని మా ప్రార్థన. జీవన్వేషణ వాక్య ధ్యానాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని, ప్రతి ఒక్కరూ క్రీస్తు స్వరాన్ని విని ఆయనను నమ్మకంగా వెంబడించాలని ఆ దేవాదిదేవుని ప్రార్థిస్తూ, పరిశుద్ధ గ్రంథము నుండి ఎక్కువ ప్రయోజనము కావాలంటే, అర్థం చేసుకోవాలంటే ఏమి చేయాలి? మొదటి భాగము
పరిశుద్ధ గ్రంథము నుడి ఎక్కువ ప్రయోజనము మరియు అర్థం చేసుకోవాలంటే ఏమి కావాలి? పరిశుద్ధ గ్రంథము ఇచ్చే జవాబు, పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకోవడానికి మీరేమి చేయాలో బైబిలే చెప్తోంది. మీరు ఎవరైనా సరే, పరిశుద్ధ గ్రంథములోని సందేశం మీరు అర్థం చేసుకోలేనంత కఠినమైనది కాదు, దూరమైనది కాదు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11వ వచనము, నేడు నేను నీకాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకోవాలంటే మొదటగా మనకు ఒకటి సరైన వైఖరి ఉండాలి. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యమని అంగీకరించండి. గర్విష్ఠులను దేవుడు వ్యతిరేకిస్తాడు, కాబట్టి వినయంగా ఉండండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు వ్రాసిన 1వ అధ్యాయము 13వ వచనము, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. యాకోబుగారు వ్రాసిన 4వ అధ్యాయము 6వ వచనము ఈ విధముగా చెప్పుచున్నది కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ప్రియ దైవ జనాంగమా, అలాగని ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మేయకండి. మీరు మీ ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన 1వ అధ్యాయము 1-2 వచనములు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకునుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునినట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. 2వ పాయింట్, జ్ఞానం కోసం ప్రార్థించాలి. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 5 మరియు 6 వచనములు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకునుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాడము చేయును. మనము చదవబడిన పాఠ్య భాగములో అప్పుడు ఆయన నీ త్రోవలను సరాడము చేయును అనే మాట కనబడింది. మన మార్గాలు సరాడము కావాలంటే, మనము ఆలోచించే ప్రతి ఆలోచనలోనూ చక్కగా ముందుకు వెళ్లాలంటే, మనము నడిచే ప్రతి మార్గములో ఏ అడ్డులు ఆటంకము లేకుండా మన గమ్యానికి చేరాలంటే, ఆ రీతిగా మన మార్గములు కావాలంటే మనము ఏమి చేయాలి అన్న విషయాలు ఇక్కడ ప్రభు వ్రాయించిన మాటలు కనబడుతున్నాయి. ఏమిటా మాటలు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ సొంత బుద్ధి వద్దు, సొంత ఆలోచనలు వద్దు, సొంత తలంపులు వద్దు. దేవుని మీద పరిపూర్ణముగా ఆధారపడు. అంతమాత్రమే కాకుండా నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకునుము. నీ ప్రవర్తన పరిపూర్ణముగా దేవుని చేతులకు అప్పగించుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేస్తాడు. చాలామంది జీవితాలలో ఓడిపోవడానికి, లేకపోతే కన్నీళ్లతో ఉండిపోవడానికి, శ్రమల మధ్య ఇంకా అలాగే నలిగిపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే పరిపూర్ణముగా దేవుని చేతిలోనికి రాకపోవడమే ముఖ్యమైన కారణం. ఇంకా వారు సొంత ఆలోచన పెట్టుకుని, సొంత తలంపులు పెట్టుకుని, సొంత జ్ఞానాన్ని ఆధారము చేసుకుని, స్వబుద్ధిని ఆధారము చేసుకుని, నేనేదో చేసేద్దాం, మనమేదో చేసేద్దాం అనుకుంటా ప్రభువు మీద ఆధారపడకపోవటం వలన అనేక సార్లు వెళ్లవలసిన త్రోవలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు కలుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ వాక్యానుసారంగా దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. కనుక ఏ విషయంలోనైనా ఈరోజు ప్రభు చెబుతున్న మాటలు ఏమిటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు, దేవుని మీద ఆధారపడు. ఒక చిన్న ఉదాహరణ మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనములో, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. అందరూ భయపడుతున్న సమయములో యేసుప్రభు యొక్క పిలుపుకు పేతురు ఆ సముద్రములో దోనే దిగి నీళ్లమీద నడక ప్రారంభించాడు. గాలిని చూచి భయపడి పేతురు మునిగిపోసాగేను అనే మాటను స్పష్టంగా చదువుతాం. యేసువైపు చూస్తూ నడిచినంతసేపు ఏ గాలి పేతురుని ఏమి చేయలేకపోయింది.
కాని ఎప్పుడైతే పేతురు యేసును చూడటం మానేసి వెనుదిరిగి చూశాడో అప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వెనుతిరిగాడు అంటే యేసును చూడటం మానేశాడు అని అర్థం. ఏ రోజైనా మన జీవితాల్లో దేవుని వైపు చూసి నడక ప్రారంభించి ఏ కారణాలను బట్టి అయినా ఒకవేళ యేసుని చూడక వెనుతిరిగాము అంటే ఖచ్చితంగా మనం మునిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సరే, మానవుడు కదా, బలహీనుడు కదా, మునిగిపోయాడు అనుకోండి. అయితే తక్షణమే అతడు చేసిన ఒక గొప్ప మంచి పని ఏంటంటే దేవుని మీద ఆధారపడి తన చేతులపైకెత్తి ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేశాడు. పేతురు ఆ పని చేయకపోతే ఇంకేం పనిచేస్తాడండి అని మీరు అడగొచ్చు. పేతురు గజ ఈత గాడండి ఒకసారి దిగంబరిగా ఉండానని తెలుసుకుని యేసుప్రభును చూసి అతడు ఈత కొట్టుకొచ్చిన సందర్భాలు మనకు కనబడుతుంటాయి. అలాంటి పేతురికి ఈత కొట్టుకుని ఒడ్డుకు రావాలనే ఆలోచన రాలేదా? ఎందుకు రాదండి, సహజంగా వస్తది. కాని అతనిలో కనబడుతున్న ఒక ఆలోచన ఏమిటంటే ఇప్పటికే యేసువైపు చూచి నడచిన నేను, గాలిని చూసి వెనుతిరగడం, నేను చేసిన భయంకరమైన తప్పు ఇప్పటికైనా సరే నా స్వబుద్ధిని ఆధారము చేసుకునకుండా సొంత ఆలోచన పెట్టుకుని, సొంత తలంపులు పెట్టుకుని, సొంత జ్ఞానాన్ని ఆధారము చేసుకునకుండా ఈత వచ్చని ఈత కొట్టే ప్రయత్నం చేయకుండా నా ముందు నిల్చున్న యేసు మీద ఆధారపడితే తప్పకుండా ఆయన పైకి లేపుతాడని పేతురు గ్రహించినవాడై తన స్వబుద్ధిని ఆధారము చేసుకునకుండా దేవుని మీద నమ్మకముంచాడు. పరిపూర్ణముగా ఆయన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నాడు. దేవుడు చేయి పట్టుకుని పైకి లేపి మరలా ఆ పరిస్థితి నుండి రక్షించిన సందర్భం పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతున్నాము. కనుక దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో మునిగిపోతున్నా, ఏ పరిస్థితిలో వేదనతో, కష్టాలతో, దుఃఖముతో నలిగి కుమిలిపోతున్న ఈరోజు దేవుని సేవకుడిగా చెబుతున్నాను, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. పరిపూర్ణముగా దేవునికి అప్పగించుకో ప్రభువా. నా జీవితమంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. నేను కలిగి ఉన్న ఏది నీవు లేకుండా కలుగలేదు. అందుచేత నా విద్య మీద ఆధారపడటం లేదు, నా ఉద్యోగం మీద ఆధారపడటం లేదు, ఇదిగో నాకు కలిగిన దేనిమీద ఆధారపడటం లేదు. నా ఆస్తి, ఐశ్వర్యం, నాకున్న పేరు, ప్రతిష్టలు దేనిమీద నేను ఆధారపడటం లేదు. నాయన, సర్వము నీ అధికారానికి అప్పగించుకునుచున్నాను. నా స్వబుద్ధినిగాక నీమీద ఆధారపడుతున్నాను. నన్ను బలపరచండి అని ఒక్క మాట నీవు అనగలిగితే ఏ పరిస్థితిలో ఉన్ నా సరే. పేతురును పైకి లేపి రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షించగలడు. నీ జీవితంలో కూడా ఆశ్చర్యకార్యములు జరిగించగలడు. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథములోని అనేక విషయాలు నీకు సవివరముగా ఆయనే నేర్పించి తన శిష్యునిగా మార్చగలడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు అని పరిశుద్ధ గ్రంథము చెప్తోంది. కాని పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం కోసం దేవుణ్ణి అడుగుతూ ఉండమని అది చెప్తోంది. యాకోబుగారు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనినీ గద్దింపక అందరికినీ ధారాళముగా దయచేయువాడు. సామెతలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము నుండి 32వ వచనము వరకు చదివితే దేవుడు మానవులందరినీ ఏమని పిలుస్తున్నాడు? సామెతలు 1:20, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. సామెతలు 1:21, గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. సామెతలు 1:22, ఎట్లనగా జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? సామెతలు 1:23, నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి, నా ఆత్మను మీమీద కుమ్మరించదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. సామెతలు 1:24, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయిచాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. సామెతలు 1:25, నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. సామెతలు 1:26, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసెదను. సామెతలు 1:27,
భయము మీమీదికి తుపానువలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగున్నప్పుడు మీకు కష్టమును దుభకమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసెదను. సామెతలు 1:28. అప్పుడు వారు నన్ను గూర్చి మొడ్డపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమీయకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదరుగాని వారికి నేను కనబడకుందును. సామెతలు 1:29. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారికిష్టము లేకపోయెను. సామెతలు 1:30. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. సామెతలు 1:31. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. సామెతలు 1:32. జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. జ్ఞానములేనివారలారా, వచ్చి జ్ఞానము నేర్చుకునుడి. దేవుడు ఎందుకు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు? మనకు జ్ఞానము ఇవ్వాలని పిలుస్తున్నాడు. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, నిన్ను నీవు ఎలా సరిచేసుకోవాలి, ఇతరులకు ఎలా దీవెనకరంగా ఉండాలో, పరలోకాన్ని ఏ విధముగా చేరుకోవాలి, బైబిల్ సెలవిస్తోంది భూమి మీద ప్రతి మనిషికి జ్ఞానము అవసరము, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహించుకొందురు? జ్ఞానము లేకుండా ఇల్లు కట్టలేమట. ఏది కట్టాలన్న కట్టుట అనేది జ్ఞానముతో కూడుకున్నది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని సామెతలు 14:1-2 ఉంది. జ్ఞానము గల స్త్రీ ఇంటిని కడుతుంది, జ్ఞానము గల పురుషుడు ఇంటిని కడతాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడ బెరుకును. మూఢుడు తన ఆస్తి పాడు చేసుకుంటాడు, తనకు ఉన్న ధనాన్ని పాడు చేసుకుంటాడు. వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టి, ఎందుకు పనికి రాని వాటిపై మనస్సు పెట్టి, తను కష్టపడినదంతా మూఢత్వము వలన ఖర్చు పెట్టి పాడు చేసుకుంటాడు. కీర్తనలు 111:10. యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములననుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. సామెతలు 3:13. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. సామెతలు 3:14. వెండి సంపాదించుటకంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుటకంటే జ్ఞానలాభము నొందుట మేలు. సామెతలు 3:19. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. సామెతలు 3:21. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. సామెతలు 4:5. జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము, నా నోటిమాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. సామెతలు 4:6. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. సామెతలు 4:7. జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుగారు వ్రాసిన పత్రిక 1:5 ప్రకారము, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. పరిశుద్ధ గ్రంథము ప్రయోజనము 2. తరువాతి వారములో తెలుసుకుందాము. అత్యధిక ప్రేమ కనికరము కలిగిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి మంచి జ్ఞానముతో నింపునుగాక. ఆమేన్.